ప్రైజ్ ద లార్డ్ అందరికీ నమస్కారం. యథార్థవాది యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి గోపన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను కలుసుకోవడానికి వచ్చాం. మరి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నవారు అన్ని రంగాలలో ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వారి యొక్క సేవలు ఎంతగానో ఉన్నాయి, సేవ చేస్తూ ఉన్నారు. ఒక యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించడమే కాదు, సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో అన్ని వృత్తులలో కూడా వారి యొక్క మరి సేవలు అందుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మనము బ్రదర్ ప్రకాష్ గారు వారి కుటుంబాన్ని మరి సాక్ష్యం తీసుకుంటా ఉన్నాం. తన సతీమణి శిరీష గారు, సిస్టర్ శిరీష గారు, తను మరి ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్నారు పీజీ కాలేజ్లో. అదేవిధంగా ప్రకాష్ గారు ఆయన మరి డ్రిప్ సిస్టమ్ డీలర్గా పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా టెంట్ హౌసెస్ మరి ఓనర్గా కూడా తను ఉన్నారు. అన్ని రంగాలలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఒకటిగా ఉండి వారి వంతు సహకారాన్ని సమాజానికి అందిస్తూ ఉన్నారు. మరి వీరి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎలా పరిచయం అయ్యారు, ఎలా వారు రక్షింపబడ్డారు, ఎలా వారు మరి వారి జీవితంలో యేసుక్రీస్తును అనుసరిస్తున్నారు ఇత్యాది విషయాలను వారిని నేరుగా అడిగి తెలుసుకుందాము. రండి బ్రదర్, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. సిస్టర్, ప్రైజ్ లార్డ్. బ్రదర్ ముందు చెప్పండి, మీ యొక్క పేరు, మీ యొక్క వివరాలు మేము తెలుసుకోగలుగుతున్నాము, చెప్పండి. నా పేరు ప్రకాష్ అండి. మాది గూపన్పల్లి. మా అమ్మగారి పేరు సుశీల అండి. మా నాన్నగారి పేరు గంగాధర్ గారు. ఓకే, మీరు ఏం చేసుకుంటారు? నేను నాకు 10 రోజులు ఉందండి. ఓనర్ మీరేనా? నేను ఓనర్ అండి. అట్లాగే నేను డ్రిప్ ఇరిగేషన్ దాంట్లో డీలర్గా కూడా చేస్తాను. ఓకే. అసిస్టర్ మీ పరిచయం. నా పేరు శిరీష అండి. మా అమ్మగారి పేరు కరుణ. నాన్నగారి పేరు దేవరాజ్. నేను ప్రజెంట్ గిరిరాజ్ కాలేజ్లో పీజీ లెక్చరర్గా చేస్తున్నాను. ఓకే బ్రదర్, మీరు ఎప్పుడు బాప్తిజం పొందారండి? నేను 2010లో పొందానండి బాప్తిజం. ఓకే సిస్టర్, మీరు? నేను 2004లో తీసుకున్నానండి. ఓకే, సంతోషం. మీ అంటే మీరు మమ్మీ డాడీ క్రిస్టియన్స్ అని అనుకుంటున్నాను. మమ్మీ డాడీ అంటే క్రిస్టియన్స్ అండి బై బర్త్? అవునండి, మా అమ్మ నాన్న వాళ్ళు క్రైస్తవ కుటుంబంలోనే మేము పుట్టాము, అందులోనే పెరిగాము. కానీ మేము చిన్ననాటి నుండి చర్చికి వెళ్ళే వాళ్ళము. వాళ్ళు చేసేది, వాళ్ళు చూసేదాన్ని అన్ని గమనించి మేము 20 సంవత్సరాలు గమనించి 2010లో నేను రక్షణ పొందడం జరిగింది. క్రీస్తే నా నిజ రక్షకుడని తెలుసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మమ్మీ డాడీ క్రైస్తవులు అయినందుకు మీరు క్రైస్తవులుగా మారారా, లేదా మీరు స్వతహాగా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మీకు అర్థమైన తర్వాత మాత్రమే యేసుక్రీస్తును బాప్తిసం పొంది యేసు మార్గాన్ని ఫాలో అవుతున్నారా? లేదండి, నేను స్వతహాగా కాదు, చాలా రోజులు గమనించే వాడిని చూస్తూ అన్ని పరిస్థితులు తెలుసుకొని 20 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత నేను రక్షణ పొందడం జరిగింది. అంటే మీకు స్పష్టత వచ్చిన తర్వాతనే, ఇదే నిజమైన మార్గం తెలిసిన తర్వాతనే మీరు కొనసాగించారన్నమాట? అవును. ఓకే, అంటే తల్లిదండ్రులు క్రైస్తవులు అయినందుకు మీరు ఆ పరంపరలో క్రైస్తవులు కాలేదు? కాలేదు, కాలేదు, అలా కాదు. ఓకే సిస్టర్, మీరు చెప్పండి, అంటే మమ్మీ డాడీ వాళ్ళు అజ్ మీరు పుట్టక ముందే వాళ్ళు క్రైస్తవులు, అయితే వారు క్రిస్టియన్స్ అయినందుకు మేము కూడా క్రిస్టియన్స్గా ఉండాలని మీరు క్రిస్టియన్స్గా మారారా, ఉన్నారా, లేదా ఇంకా ఏదైనా బలమైన కారణం ఉందా? లేదండి, నేను అన్ని ప్రతి సండే చర్చి వెళ్ళినప్పుడు అన్ని విషయాలు వింటూ, సాక్ష్యాలు వింటూ, ఇంకా చాలా సాక్ష్యాల బుక్స్ చదువుతూ, ఇంకా బైబిల్ చదవడము, అవన్నీ తెలుసుకున్నాకే నా సొంతంగా నేను రక్షణ పొందుకోవడం జరిగింది. ఓకే, అంటే కుటుంబంలో మేము క్రైస్తవులం కాబట్టి మీరు కూడా తప్ప క్రైస్తవులే కావాలి అనేటువంటి మన ఫోర్స్ ఏమైనా ఉండేది కుటుంబంలో? అలాంటిది ఏం లేదండి, చిన్నటి నుండి అలాంటి ఫోర్స్ ఏం లేకుండేది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళేవారు, మేము వెళ్ళకపోయేవాళ్ళం. స్కూల్కి వెళ్తూ అందరినీ చూస్తూ అన్ని పరిస్థితులు గమనిస్తూ దేవుడు చేసే గొప్ప కార్యాలను చూసి అప్పుడు మేము వేసే నిజ రక్షకులని తెలుసుకోవడం జరిగింది. సిస్టర్, మీ కుటుంబం అంటే మనం క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్స్గానే ఉండాలి, హిందూస్ అందరూ వాళ్ళ పిల్లలు హిందూస్గా ఉంటారు, ముస్లిం పిల్లలు అందరూ ముస్లిమ్స్గా ఉంటారు, మనం క్రిస్టియన్స్ కాబట్టి మనం కూడా క్రిస్టియన్స్గానే ఉండాలి అనేటువంటి అటువంటి ఏమన్నా భావజాలాన్ని చెప్పడం కొరకు ఫోర్స్ చేసేవాళ్ళ? లేదండి, నేను చిన్నప్పటి నుంచి కూడా నేను అమ్మ నాన్న వాళ్ళని గమనించేదాన్ని.
అమ్మా నాన్న నేను రక్షణ పొందుకుంటున్నప్పుడు కూడా నన్ను కోర్చేయలేదు. వాళ్ళు కూడా అన్నారు ఏంటంటే నీకు నిజం నిజమైన దేవుని గురించి తెలుసుకున్నాకే బాప్తిసం తీసుకోవాలి, అప్పటి వరకు నీ ఇష్టం, మేమైతే నేను కోర్స్ చేయము అనేసి చెప్పారండి. అప్పుడు నేను అంత క్లియర్గా తెలుసుకున్నాకనే నా ఇష్టానుసారంగా బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే ఎవరు బలం ఉంటుంది? రైట్, ఓకే. అంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవడం చేత డబ్బులు ఇస్తారనేటువంటి ఒక ప్రచారం నడుస్తూ ఉంది. యేసు ప్రభువును నమ్మిన తర్వాత మీకు ఎవరైనా డబ్బులు ఇస్తాము అని కానీ డబ్బులు ఇచ్చిన దాఖలాలు మీకు ఎక్కడైనా కనబడ్డాయి? లేదండి, అలాంటి పరిస్థితి అయితే మాకు తెలిసినంత మట్టుకు లేదు. మేమే ఇంకా సేవకు సహకరిస్తాము, మా యొక్క సేవకులకు మేము కానుకలు ఇవ్వడం కానీ దశమభాగాలు ఇవ్వడం కానీ మేము చేసే వృత్తిలో మాకు వచ్చిన దాన్ని దేవునికి ఇవ్వడం జరుగుతుంది, కానీ మాకు ఇవ్వడం అంటూ ఏమి జరగదు. ఓకే, అంటే డబ్బులు ఇవ్వండి, దశం భాగాలు ఇవ్వండి అని చెప్పేసి పాస్టర్స్ మిమ్మల్ని బాగా కోర్స్ చేసి వాటి కొరకే వారు మీ దగ్గరికి రావడం అనేది ఏమైనా జరుగుతుందా? అలాంటిది ఏం లేదండి, మాకు దేవుని ప్రేరేపణతోనే మేము చేసిన దాంట్లో మేము మాకు పొందిన వృత్తినే మేము స్వచ్ఛందంగా ఇస్తాం, కానీ వాళ్ళ నుండి ఎటువంటి కోర్స్ లేదు. ఓకే, సంతోషం. అయితే ఈనాడు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని మీరు నమ్ముతున్నారు, అయితే ఈ విషయము ప్రజలందరికీ కూడా అవసరం అది మీరు చెబుతూ ఉంటారు సువార్త రూపంగా. సిస్టర్ మీరు చెప్పండి. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను నా ఫ్రెండ్ సర్కిల్లో అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక ఇప్పుడు మనకు దేవుడు రెండు మార్గాలు ఇచ్చాడు, మనకు ఫ్రీడమ్ ఉంది ఈ లోకంలో, మనము ఏదైనా ఎంచుకోవచ్చు. కాకపోతే మనము మన చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, తర్వాత మన పరిస్థితి ఏంటి, మనలాగే మన స్నేహితులు మన తోటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అగ్నిగుండంలో పడకుండా తప్పించబడాలి అని అంటే మీరు కూడా నిజమైన దేవుణ్ణి స్వీకరించాలి, అంగీకరించాలి, మీరు కూడా మాతో పాటు ఉండాలి కదా అన్న అభిలాషతో వారికి చెప్తున్నానండి. అంటే ఇప్పుడు మీరు లెక్చరర్ గా మీ కొలీగ్స్ ఉంటారు, ఇంకెంతో ఎన్నో కాలేజెస్ లో చేసే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళందరికీ చెప్పాల్సి వస్తాయి, మీరు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏమని చెప్తారు వారికి? అంటే వారి యేసు ప్రభు తెలియకపోయి ఉంటుంది, ఇప్పుడు మీరు ఏమని చెప్తారు వారికి? మనకు పరలోకం చేరాలంటే నిజమైన దేవుడు ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు దేవుడు కాబట్టి మేము ఆ నిజాన్ని తెలుసుకున్నాం కాబట్టి మీకు కూడా అదే చెప్తున్నామని చెప్తాను. బ్రదర్ మీరే చెప్తారు, అంటే ఇప్పుడు మీరు చాలా మంది సమాజంలో చాలా మంది మీకు ఇటు డ్రిప్ ఇరిగేషన్ విషయంలో కావచ్చు, చాలా మంది చదువు రాని వాళ్ళు రైతులు ఉంటారు, వారు చదువుకోని పరిస్థితుల్లో ఉండుండొచ్చు, వారికి యేసు ప్రభువు గురించి చెప్పాల్సి వస్తే, తర్వాత ఇప్పుడు మీరు ఒక టెంట్ హౌస్ ఓనర్గా మీ దగ్గరికి రకరకాల మతాల వాళ్ళు రకరకాల కులాల వాళ్ళు కూడా వస్తుంటారు మీ దగ్గరికి, అంటే వారికి అవసరం ఉన్నటువంటి మెటీరియల్ తీసుకుని వెళ్ళడానికి, వారందరికీ మీరు చెప్పాల్సి వస్తే యేసు క్రీస్తు ప్రభువుని గురించి వారి మీద మీకున్న ప్రేమ అభిమానాలతో ఏమని చెప్తారు? నేను చెప్పేది ఒకటే అండి, ఈ భూమి పైన బ్రతికున్న కాలము మనం ఏదో ఒక దేవుడు ఇచ్చిన కాడికి బాగానే బ్రతుకుతాం, కానీ చనిపోయిన తర్వాత జరిగే పరిణామాల గురించి మనం ఒక్కసారి ఆలోచించాలి, జరగబోయే దాని గురించి. మనం చనిపోయిన తర్వాత మనం చేసే విధానాన్ని, మనం రక్షించబడే దాని గురించి, మనం తెలుసుకున్న దాని గురించి, మనం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించాలి. ఈనాడు సైన్స్ కూడా చెప్తుంది, ఒక్క జంటలో నుండే ఈ యొక్క మానవాళి అంతా వచ్చిందని చెప్పారు, కాబట్టి దాని ద్వారా అయినా కానీ ఎవరు మన గురించి సిలువలో మరణించారు, ఎవరు మనల్ని విడిపించారు పాపాల నుండి అది తెలుసుకొని ఫస్ట్ మనము లేఖనాల ద్వారా పుస్తకాల ద్వారా క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు తర్వాత అని పుస్తకాలు కూడా చెప్తున్నాయి మనం, కాబట్టి దాని ద్వారా మనం క్రీస్తును తెలుసుకొని క్రీస్తే నిజ రక్షకుడు, క్రీస్తే మనల్ని నరకం నుండి తప్పిస్తాడు, చనిపోయిన తర్వాత మన ఆత్మ అగ్నిగుండంలో మండబోతుంది అని తెలుసుకొని మనం దానిని తెలుసుకొని రక్షణ పొందాలి, క్రీస్తే నిజ రక్షకుడు అని అందరూ తెలుసుకొని క్రీస్తు మార్గంలో నడవాలి, ఇదొక మతం కాదు, ఇదొక మార్గం అని తెలుసుకొని అందరూ దానిలో నడవాలని అందరికి చెప్తాను నేను. ఓకే, రైట్. అయితే ఇలాంటి మంచి మాటలు చెప్తున్నప్పుడు అలా చెబుతున్నటువంటి విశ్వాసుల మీద, పాస్టర్స్ మీద, క్రైస్తవ సువార్తికుల మీద ఈనాడు రకరకాల దాడులు జరుగుతూ ఉన్నాయి, ఈ దాడులను మీరు ఖండిస్తున్నారా?
తప్పకుండా ఖండిస్తున్నామండి. ఏ మతాన్ని అయినా కానీ ఎవరు స్వీకరించేది వాళ్ళకి స్వేచ్ఛ, మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. అంతేగాని వాళ్ళు చేసేదాన్ని మనం తప్పపట్టడం, వాళ్ళ మత గ్రంథాలు కాల్చడం, వాళ్ళని కొట్టడం అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదు. అందరికీ స్వేచ్ఛ ఉంది, అందరూ వారి యొక్క సొంత సాక్ష్యాన్ని చెప్పుకోవచ్చు, వారికి తెలిసింది చెప్తారు. కానీ మీకు అంగీకారం అయితేనే మీరు దాన్ని అవలంబించి దానిలో నడుచుకోవాలి. కానీ వారిని కొట్టడము, వారి గ్రంథాలను కాల్చడం అనేది మంచి పని కాదు. అలా చేస్తే మాత్రము ఎవరు ఊరుకోరు. ఓకే సిస్టర్, మీరు చెప్పండి, ఈనాడు క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు దాడులు జరిగినప్పుడు మనం మోకరించి ప్రార్థిస్తే సరిపోతుంది, రాజ్యాంగాన్ని కానీ పోలీస్ శాఖ కానీ ఆశ్రయించాల్సిన అవసరం లేదు, న్యాయశాఖ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్ని దేవుడు చూసుకుంటాడని ఒక భ్రమలో క్రైస్తవులు ఉన్నారని చాలా మంది ఒక అభిప్రాయం ఉంది. ఈనాడు మీరేమంటారు అంటే, ఏదైనా దాడి జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం చేత క్రైస్తవులు కూడా న్యాయపరమైనటువంటి సహకారం కోరుకొని ముందుకు రావాల్సిన అవసరం ఉందంటారా? నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఫిజికల్ గా ఆలోచించినట్లయితే మనకి ఏదైనా హాని జరిగినప్పుడు సైన్స్ పరంగానే నేను వెళ్తా, ఇంకా రిలీజియన్ పరంగా చూసినట్లయితే నేను మోకరించి ప్రార్థిస్తా, ప్రార్థిస్తే ఇది తక్కువ అవుతుంది, ప్రార్థించాలి. కానీ ఈ ఫిజికల్ గా గాయం తక్కువ చేయడానికి మనం డాక్టర్ని కూడా సంప్రదించాలి. అదే విధంగా మన ఆత్మకి ఒక ప్రొటెక్షన్ కోసం మనం ఆత్మీయంగా ఇలా ఉండాలి, దేవుని నమ్ముకుంటే బాగుంటుంది అన్నట్టు దేవుని విషయాలు కూడా వివరించడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు దాడి జరిగినప్పుడు, ఇప్పుడు ఓకే గాయమైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిజికల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లు, భౌతికమైన దాడులు జరిగినప్పుడు కూడా పోలీస్ శాఖను న్యాయశాఖను ఆశ్రయించాల్సిన అవసరం లేదంటారు? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే మనం ఇంట్లో కూర్చొని ప్రార్థించినంత మాత్రాన ఇంకా వేరే వాళ్ళకి మన క్రైస్తవులు పడుతున్నటువంటి బాధ ఎవరు చూడలేరు. సో ప్రతి ఒక్కరికి కూడా ప్రొటెక్షన్ ఉన్నట్టు మన క్రైస్తవులందరికీ కూడా ప్రొటెక్షన్ ఉన్నప్పుడు వారు పడుతున్నటువంటి బాధలు, వారి పైన జరుగుతున్నటువంటి దాడులు అన్నింటి కూడా ఖండించుకోవడానికి, బాధలు చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరిని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఓకే, స్త్రీ సమాజం పక్షంగా అంటే మీరు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వారు, వెల్ ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది అనిపిస్తా ఉంది, ఇలా ఉన్నటువంటి నీడ్ అది. అయితే మీలాంటి వారు చదువుకున్న వారి ముందు మీ వాయిస్ రేజ్ చేసినట్లయితే ఇంకా ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్న స్త్రీలందరూ కూడా ఒక ఐక్యతలోనికి, యూనిటీలోనికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, బైబిల్స్ ని కాల్చడం, క్రైస్తవుల పాస్టర్లను కొట్టడం, చర్చెస్ ని కూలగొట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. వీటి విషయంలో మీ స్పందన ఏంటి? అంటే ఈ క్రైస్తవులందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉందంటారు లేదా, మీ ఉద్దేశం చెప్పండి. నేను ఒక అంతకుముందు వివరించే ముందు ఒకటి చెప్తానండి. అయితే నేను యూట్యూబ్ లో ఒకటి చూసాను అనమాట, ఒక సంఘటన. ఒక అమ్మాయి చర్చికి వెళ్ళినందుకు తన పైన పెట్రోల్ పోసి కాల్చి చంపడం, అది అతి దారుణంగా ఉంది. అట్లాంటప్పుడు ఒక ఆవును వధించినందుకు ఎంతో మంది వచ్చి వాదించడము ఎంతో పెద్ద సంఘర్షణ సృష్టించారు. అలాంటప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని అంత అన్యాయంగా కాలుస్తున్నప్పుడు ఒక్కరు కూడా గొంతిపలేకపోయారు. అదే విధంగా ఇలాంటి వాళ్ళ ప్రొటెక్షన్ కోసమని మాలాంటి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో ఇలాంటి వాటికి స్పందించాల్సింది ఉంటుందండి. ఓకే, అంటే క్రైస్తవులందరూ కూడా ఇప్పుడు స్త్రీలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందంటారా లేదా, క్రైస్తవ సమాజంలో ఉన్నవారు? అంటే మీలాగనే ఇప్పుడు అనేక జాబ్స్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు, వారందరూ కూడా ఒక యూనిటీలోనికి రావడం వల్ల మిగతా వారికి కూడా కనువింపు కలుగుతుంది. అంటే ఇలా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది కనుక, మరి ఈ విషయాలలో మీరు కూడా ముందుంటారా? అంటే క్రైస్తవ సమాజం పక్షంగా మీలాంటి చదువుకున్నటువంటి వారు ముందుకు రావాల్సిన అవసరం ఉంది కనుక మీరు కూడా ముందు ఉండడానికి మీరు ప్రోత్సహిస్తారా ఇతరులు? ఇతరులను ప్రోత్సహిస్తామండి. ఇప్పుడు మా ఉద్యోగం చేసే అంటే మా కొలీగ్స్ విషయంలో ఇప్పుడు మాకు తెలిసిన విషయాల్ని మా కొలీగ్స్ తో మేము షేర్ చేసుకోవడం, ఇప్పుడు దేవుని విషయాలు ఇంకా రక్షణ పొందుకునే విషయంలో గానీ ప్రతి ఒక్కటి వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదండి. ఇప్పుడు మనం రక్షణ పొందుకున్నాం కదా అని అది మన దగ్గరనే పెట్టుకుంటే మనమే బాగుండాలి అని అనుకుంటే అది సెల్ఫిష్నెస్ అవుతుంది. సో కొలీగ్స్ తో షేర్ చేసుకోవడము ఇలాంటివన్నీ ఇంకా స్నేహితులకి, స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదండి దేవుని విషయాలు తెలుస్తుంది. ఓకే, సంతోషం అండి. మీలాగానే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి సమాజంలో ఉన్నటువంటి ఆఖరి విశ్వాస వరకు కూడా
క్రైస్తవులందరూ ఏకమై క్రైస్తవ్యం మీద మరి శాంతి కాముకులుగా ఉంటున్నటువంటి ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులను ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్న హక్కులను స్వతంత్రించుకొని యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ మాటలను ఆ సువార్తను ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అనేది మరి ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్ ప్రకాష్ సిస్టర్ శిరీష గారి యొక్క ఉద్దేశమై ఉన్నది. గనుక ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వారు ఎవరున్నా సరే మీరందరూ కూడా ముందుకు రండి. ప్రతి ఒక్కరూ కూడా మనము అందరూ ఏకమై సమాజంలో అన్ని మతాల వారు బాగుండాలి, అన్ని కులాల వారు బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండి దేశ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈ యొక్క దేశంలో స్వచ్ఛతను శ్రేష్టతను కాపాడడం కొరకు మనం అందరం కూడా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక మరి ఇటు విషయాలు మీరు తెలియజేసినందుకు థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇలాగే మీరు ఇంకెవరైనా మీ సాక్ష్యాలను చెప్పాలనుకుంటున్నారు యథార్థవాది టీవీ ఛానల్ని మీరు సంప్రదించండి. మా యొక్క సెల్ నంబర్ 9000083219. కాల్ చేయండి, మీ యొక్క సాక్ష్యాలను కూడా మాతో పంచుకోండి. ఈ వీడియో చూసిన వారందరూ మీకు తెలిసినటువంటి వారికి, ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీస్కి, మీరు జాబర్స్ అయితే జాబ్ చేసే వారికి, పాస్టర్స్ అయితే ఇంకా అదర్ పాస్టర్స్కి, బిలీవర్స్కి ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అమూల్యమైనటువంటి ఆలోచనలను మరి మాతో పంచుకోండి, కామెంట్ చేయండి, మరి చూస్తూనే ఉండండి యథార్థవాది యూట్యూబ్ ఛానల్. సత్యమే జయిస్తుంది ఎప్పటికైనా. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.